మార్నింగ్ ఒకళ్ళు ఉంటారు, ఆఫ్టర్నూన్ నుంచి ఒకళ్ళు ఉంటారు. మాక్సిమం వీళ్ళు ఇద్దరే ఉంటారు, వీళ్ళే మెయింటైన్. ఆ ఇంజాపూర్ స్టోర్ లో ఏది వచ్చినా గానీ, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా గానీ, ఏమైనా డౌట్ ఇట్లా ప్రొడక్ట్స్ గురించి ఏమైనా డౌట్ వచ్చినా రాజేష్ అన్న ఉంటుంది, రాజేష్ అన్న కాల్ చేసేది. ఓకే, అంటే వంశీ మీతో చెప్పేవాడా, ఒకవేళ కస్టమర్స్ అడిగితే మాకు బయట పొలాలు ఉన్నాయి, అక్కడ నుంచి పండించుకొని తీసుకొస్తాము వెజిటేబుల్స్ కానీ, లేకుంటే మీరే మీ స్వయంగా? అంటే వేరే ఫామ్ ఉంది, అదే వేరే ఫామ్ నుంచి తీసుకొస్తున్నాం అని చెప్పేది. పక్క, ఎందుకంటే ఆ వీడియో మొత్తం రికార్డెడ్ అవుతుంది. ఓకే, నో ప్రాబ్లం. సో అలానే చెప్పేవాడు మీకు, అంటే వంశీ కాదు కానీ కింద మాకు ఉన్న రాజేష్ అతను చెప్పేది. ఓకే, సో రాజేష్ మీకు అలా చెప్పేవాడు. అంటే మేము వాళ్ళ క్వశ్చన్ అడిగినప్పుడు మేము వాళ్ళకి ఆన్సర్ చేయాలి కదా, అప్పుడు మేము చెప్పకుండా ఉంటే అవునవును అవుతుంది. మిగతా పండులే నేను, సో మీకు ఎవరు చెప్పారు అని చెప్పి నేను అడుగుతున్నా. సో రాజేష్ అనే వ్యక్తి చెప్పాడు ఇంకో ఫామ్ ఉంది అక్కడ నుంచి అవన్నీ తీసుకొస్తాం అని చెప్పి చెప్పేది చెప్పాడు. ఓకే, సో మీరు అక్కడ వేర్ హౌస్ లో వర్క్ చేసేటప్పుడు అన్ని ప్యూరిటీగా లైక్ అంత నీట్ అండ్ క్లీన్? ఓకే, వేరే రోజులో ప్యాకింగ్ అయినా ఏదైనా సరే, అంటే అవి తెచ్చే ఏమైనా సరే ప్రొడక్ట్స్, అంటే ప్యాకింగ్ చేసే ఎక్విప్మెంట్స్ అయినా ఏమైనా కానీ సరే నీట్ అండ్ క్లీన్ గా ప్యాక్ చేయించేది. అక్కడైతే ఎలాంటి డౌట్ అయితే ఏం లేదు, మొత్తం నీట్ గా మాస్క్ గ్లౌజెస్ ఇవన్నీ వేసుకొని చేసేది. ఓకే, సో అందు అక్కడ ఎన్ని మంత్స్ వర్క్ చేసావు? ఫస్ట్ నేను వర్క్ చేసింది వేరే హౌస్ లో. ఓకే, నియర్లీ 1 మంత్ దాకా చేసి ఉండే. తర్వాత ఇంజాపూర్ లో ఒక 15 డేస్ 20 డేస్ అలా వర్క్ చేసిన. దాని తర్వాతకి మా హెచ్ఆర్ మేడం తనని రిమూవ్ చేసిన తర్వాతకి నేను వేర్ హౌస్ లో ఆర్డర్ షిఫ్ట్ చేయడము, ఇట్లా కాల్స్, కస్టమర్ కేర్ కాల్స్ ఇలా వర్క్ చేసిన. ఓకే, సో టోటల్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు ఈ వంశీ ఫార్మ్స్ కి సంబంధించి? నేనున్నప్పుడు నియర్లీ 12-13 మెంబర్స్ ఉంది. ఓకే, సో అప్పుడు గచ్చిబౌలి బ్రాంచ్ కూడా ఉండేనా? ఉన్నా. ఓకే, అక్కడ ఎవరు ఇన్ఛార్జ్ వాళ్ళే? అక్కడ ఇన్ఛార్జ్ ఎవరు లేదు, మొత్తం రాజేష్ అనే అతనే చూసుకునేది మొత్తం. ఓకే, ఇక్కడ వేర్ హౌస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా ప్రొడక్ట్లు రావాలన్నా, ప్యాకింగ్ ఎక్విప్మెంట్స్ అయినా, నెక్స్ట్ ఇంజాపూర్ స్టోర్ స్టాక్ ఏదైనా కానీ సరే రాజేష్ అనే అతను మనకి చూసుకునేది మొత్తం. ఓకే, సో వంశీ అలాగే వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు సో ఒక మోటివేషనల్ స్పీకర్స్ అంటూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకి అట్రాక్ట్ అవుతూ ఉంటారు చూసేవాళ్ళు. మరి అంత మోటివేషనల్ స్పీకర్స్ అలాగే అంత ఫాలోవర్స్ ఉన్న వ్యక్తులు మరి ఎందుకు ఇలా చేస్తారు అని చెప్పి కూడా ఒక డౌట్ వస్తుంది జనాలకి. సో అది ఎలా క్లియర్ చేద్దామంటే ఏం చెప్తాను అంటే, డౌట్ అంటే ఫస్ట్ అసలు వీళ్ళు ఒకటే ఏంటంటే, వీళ్ళున్న ఫామ్ లో వెజిటేబుల్స్ పండించి అవి స్టోర్ లో పెట్టాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు డైరెక్ట్ గా ఫార్మర్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కదా, డైరెక్ట్ గా అవి వాళ్ళు స్టాక్ తీసుకొచ్చేది కానీ డైరెక్ట్ గా వీడియోస్ చేసి వీళ్ళకి మంచి ఇన్స్టాలో పోస్ట్ చేస్తే చాలా మంది అనేది ఒక డౌట్ అనేది క్లియర్ అవుతుంది. అప్పుడు ఎవరికి ఎలాంటి డౌట్ రాదు కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే, వీడియోస్ కింద కామెంట్స్ ఆఫ్ చేస్తున్నారు. సో ఎంత నెగిటివిటీ ఉన్నా గానీ మనం సేల్ చేసే ప్రొడక్ట్స్ జెన్యున్ గా జెన్యున్ అయితే వీడియోస్ అంటే జెన్యున్ అయితే అక్కడ కామెంట్స్ ఆన్ చేసినప్పుడు ఎవరో ఒకళ్ళు ఆ ప్రొడక్ట్ అనేది మంచిగా అనేది కామెంట్ చేస్తారు. ఓకే, నేను వంశీ ఫార్మ్స్ లో ప్రొడక్ట్ తీసుకున్నా, బాగుంది, మీరు అందరు ఇలా అంటున్నారు, ఇలా ఏం కాదు, వీళ్ళు జెన్యున్ గా చేస్తున్నారు అనేది ఒకటి ఉండదు కదా. ఎన్ని బ్యాడ్ కామెంట్స్ వచ్చినా గానీ ఒక పాజిటివ్ ఒక 2-3 పాజిటివ్ కామెంట్స్ వస్తే కొంచెం మంది వాళ్ళ కామెంట్ చూసి ఓకేనేమో, వీళ్ళు యాంటీ కాబట్టి వీళ్ళకి నచ్చదు కాబట్టి ఇట్లా పెడుతున్నారేమో, వీళ్ళు యూజ్ చేసినారుగా జెన్యున్ కాబట్టి అనేది ఒకటి యూజ్ ఉంటుంది కదా. కామెంట్స్ ఆన్ చేయొచ్చు కదా, కామెంట్స్ ఎందుకు ఆఫ్ చేయాలి? జెన్యున్ అన్నప్పుడు కామెంట్స్ ఆన్ చేస్తే ప్రొడక్ట్స్ తీసుకున్న వాళ్ళు కామెంట్ చేస్తారు, బాగుందని చెప్తారు కదా. ఓకే, డన్. అది పక్కన పెడితే, ఎందుకు మీరు వంశీ ఫార్మ్ నుంచి బయటికి రావాల్సి వచ్చింది? అంటే కొన్ని డేస్ ట్రావెల్ చేసిన తర్వాతకి నాకు, నేను ఫస్ట్ వెళ్ళింది ఫార్మింగ్ నేర్చుకుందామని. సో అప్పుడు వెజిటేబుల్స్ అదే బెండకాయ బీరకాయ ఇట్లా ఫార్మింగ్ చేస్తున్నారు, నేను ఎంతో కొంత నేర్చుకుందాం, అలాగే ఇంకా అక్కడ చేసేది ఏందో అనేది నేర్చుకుందాము, అలాగే మనం కొంచెం వీడియో షూట్ చేసుకుందాము అనేది నాకు అనిపించింది. నేను డైరెక్ట్ చెప్పిన సార్ వంశీ గారికి చెప్పిన, అయితే ఫస్ట్ మంచినే రెస్పాన్స్ అనేది మనకి రిప్లై ఇచ్చినారు. దాని తర్వాతకి మళ్ళీ 1 అవర్లో అది నేనే చేద్దాం అనుకుంటున్నా భరత్ అది, కానీ మళ్ళీ నువ్వు చేస్తే అది వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తుంది వ్యూవర్స్కి అని అన్నారు. ఓకే సార్, నేను చెయ్యాను, మీరే చేయండి సార్, నేను ఇక్కడే మంచి చూసుకుంటా సార్ స్టోరు ఇవన్నీ, అంటే వేరే హౌస్లో అప్పుడు నేనే చూసుకునేది, నేను చూసుకుంటా సార్ అని చెప్పి. మళ్ళీ ఒక 4 డేస్ తర్వాతకి ఒక చిన్న మా అమ్మ వచ్చిన, హైదరాబాద్ వచ్చిన, నేను మీట్ అవ్వడానికి పోయినా. ఆ రోజు ట్యూస్డే అనుకుంటా, వెనస్డే రోజు మనకి స్టోర్లో వెజిటేబుల్స్ అన్ని స్టాక్ పంపాలి. బట్ ఆ రోజు మా మమ్మీ వాళ్ళు వచ్చినారని, నేను మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన, రాజేష్ అన్న స్టాక్ పంపిస్తా అన్నారు. నేను వెళ్ళిన, వెళ్ళి వచ్చేసరికి నైట్ 9 అట్లయింది. అప్పుడు నా దగ్గర ఆఫీస్ ఫోన్ అండ్ వేరే కీస్ ఉండేవి, అవి వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమంటే హ్యాండ్ ఓవర్ చేసిన. దాని తర్వాతకి నేను రూమ్కి వెళ్ళిన, రూమ్కి వెళ్ళినాక
అప్పుడు టైం వచ్చేసి 10 అవుతున్నది నైట్. నైట్ నేను గ్రూప్స్లలో ఉండేది, ఇంజాపూర్, గచ్చిబౌలి, వేరోజు, ఇట్లా ఆఫీస్ 4-5 గ్రూప్స్ ఉండేవి. నన్ను అన్నిట్లలో రిమూవ్ చేసినారు. ఎవరు రిమూవ్ చేశారు? రాజేష్ అనే అతను రిమూవ్ చేసినారు. ఓకే. నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. దాని తర్వాతకి నేను వంశీ గారికి కాల్ చేసిన, రాజేష్ గారికి కాల్ చేసిన. ఆ టైంలో రిమూవ్ చేయడం అంటే అప్పుడు నా మైండ్ సెట్ ఒకవేళ ఏమన్నా అయితే అంటే నేనేమో ఆయన ఆలోచించుకుంటా, అంటే అసలు నాకు ఎలాంటి రెస్పాన్స్ ఏం లేదు. అసలు ఎందుకు రిమూవ్ చేసినారు, రీజన్ చెప్పకుండా రిమూవ్ చేసినారు. కొన్ని కాల్స్, చాలా కాల్స్ చేసిన తర్వాతకి, రాజేష్ నువ్వు ఇట్లా వీడియో చేస్తా అన్నావు కదా, అది సార్కి నచ్చలేదు సో రిమూవ్ చేసినారు అని అన్నారు. సో దీని బ్యాక్ ఏంటంటే, నేను 1 వీక్ ముందు వేరోజ్లో స్టాఫ్ తక్కువ అయితే మా వాళ్ళు ఇద్దరు ఉన్నారు, వాళ్ళు అడిగినారు అక్కడ వంశీ వాళ్ళ మమ్మీ అడిగినారు, నేను ఇద్దరిని తీసుకొచ్చిన, ఒకళ్ళు ఆదిలాబాద్ నుంచి ఒకళ్ళు ఖమ్మం నుంచి తీసుకొచ్చిన. తీసుకొచ్చిన ఫస్ట్ డే వర్క్ చూసి చెప్తా అన్నారు, ఓకే అన్నారు. అప్పుడు నేను మా బావ వాళ్ళ ఇంట్లో నుంచి ఆఫీస్కి వెళ్ళేది వచ్చేది, బట్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి బయట ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి నేను బిఎన్ రెడ్డిలో రూమ్ తీసుకున్నా. 2 మంత్స్ రెంట్ పే చేసిన. అలాగే అప్పుడు గ్రాస్ నియర్లీ 20,000 నేను ఇన్వెస్ట్మెంట్ చేసిన. వాళ్ళు వచ్చినారు, ఇంక ఇక్కడ ఓకే ఫిక్స్ అయినది కదా, మంచి చేసుకోవచ్చు, ఇక్కడ దగ్గర ఉంటుంది వచ్చిపోవచ్చు అనేది తీసుకున్నా. అప్పుడు వాళ్ళు వచ్చినారు, వాళ్ళని 1 వీక్లో వాళ్ళని వద్దన్నారు, నన్ను రిమూవ్ చేసినారు. సరే వాళ్ళంటే చెప్పినారు వద్దు అని చెప్పినారు, బట్ నన్ను అన్ఎక్స్పెక్టెడ్గా తీసేసినారు. నాకు ఇక్కడ ఏమనిపించింది అంటే, ఒక మోటివేషనల్ స్పీకర్గా అంటే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు. అంటే అట్లా రిమూవ్ చేసినారు, నైట్ 10కి మళ్ళీ రిమూవ్ చేసినారు కాబట్టి ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు. బట్ అక్కడ ఆ ప్లేస్లో ఉన్నది అతనే కదా, ఒక మోటివేషనల్ స్పీకర్కి ఆ బాధ ఏందో తెలుసు. బట్ నన్ను అలా రిమూవ్ చేయడం నాకు చాలా బాధ అనిపించింది. సరే నేను వీడియో తీయడం చెప్పడం అనేది తప్పే, సిల్లీ రీజన్ అనిపిస్తలే నీకు? సరే సరే తప్పు, సిల్లీ రీజన్ అనిపిస్తలేదా? నాకు అనిపించలేదు. ఆ వీడియో తీస్తా అంటే ఆ గ్రూప్ లోకి రిమూవ్ చేశారంటే జనాలు కూడా నమ్మలేకపోతారు. బట్ నా దగ్గర ప్రూఫ్ ఉన్నది, ఒకసారి చూపిరా ప్రూఫ్ ఏముందో. అంటే రిమూవ్ చేసినారు గ్రూప్స్ లో నుంచి, రిమూవ్ చేసినారు. యా అదే, ఎందుకంటే అంటే అదే ఓకే రావచ్చు, కామెంట్ రావచ్చు, ఎందుకంటే ఏంటంటే మోటివేషనల్ స్పీకర్ అయి ఉండి లైక్ ఆ గ్రూప్ లోకి వెళ్ళి సో ఒక వీడియో తీసుకోవడం తప్పులేదు, ఎందుకంటే అడిగిన అడగడానికి తప్పులేదు. బట్ ఓకే భరత్ నువ్వు ఇట్లా చేయడం నాకు నచ్చలేదు, సరే నాకు ఒక మాట చెప్పు, నాకు ఒక మాట చెప్పి భరత్ నువ్వు ఇట్లా అంటున్నావు, ఇట్లా అంటున్నావు, నన్ను ఇట్లా గ్రూప్ లో ఇట్లా వీడియో చేస్తున్నావు కదా, నాకు నచ్చలేదు, ఓకే నేను నీకు సపోర్ట్ చేస్తా, ఎందుకంటే నువ్వు చేసేది నేచురల్ ఫార్మింగ్ చేస్తా అంటున్నావు కదా, ఓకే నువ్వు చెయ్యి. వంశీ ఫార్మ్ సింజాపూర్ గచ్చిబౌలి టీమ్, ఇంజాపూర్ స్టోర్ వేర్ హౌస్ టీమ్, వంశీ ఫార్మ్స్. ఓకే, సో అన్నిటికి ఎట్ టైమ్ రిమూవ్? ఒకటే రోజు రిమూవ్ చేశారు? ఎట్ టైమ్ ఒకసారి రిమూవ్ చేసి. ఓకే, ఆకుల రాజేష్. ఓకే డన్. ఓకే నేను యాక్సెప్ట్ చేస్తా, సరే నేను వీడియోస్ తీసా అని చెప్పడం సరే తప్పు లేదు, రాండమ్ అడిగినా సరే నేను ఒప్పుకుంటా అన్న. అంటే వ్యూవర్స్ మళ్ళీ ఏమనుకుంటా, సరే నేను ఒప్పుకుంటా, తప్పు ఒప్పుకుంటా, బట్ నాకు ఒక మాట చెప్పి, సరే భరత్ నువ్వు ఇట్లా చేద్దాం అనుకుంటున్నావు కదా, ఇట్లా నాకు నచ్చలేదు, సరే అందుకనే ఇప్పటి నుంచి 1 వీక్ ఇంకొక 1 వీక్ ఛాన్స్ ఇస్తున్నా, ఏమైనా చూసుకో, ఈ 1 వీక్ నుంచి తర్వాతకి రావద్దు అని చెప్తే ఓకే డన్. నేను నాకు వంశీ గారు అంటే వాళ్ళ అన్న అంటే చాలా ఇష్టం ఇంత ముందు, ఎందుకంటే మంచి మోటివేషనల్ స్పీకర్స్ కదా, వాళ్ళు మంచి కంటెంట్ ఇస్తారు అనేది నాకు ఉండదు. బట్ ఆ రోజు నన్ను అట్లా చేయడం నాకు మొత్తం అనేది హోప్ అంటే రీల్ ఒకటి ఉన్నది, రియాలిటీ ఒకటి ఉన్నదని నాకు అనిపించింది ఆ రోజు. అంటే మోటివేషనల్ మంచి వీడియో చెప్తారు, అంత మంచినే చెప్తారు, బట్ నా దగ్గరకు వచ్చేసరికి ఒక 1 వీక్ ముందు సరే భరత్ ఇప్పటి నుంచి వద్దు, 1 వీక్ తర్వాత నుంచి వద్దు, నువ్వు ఇట్లా వీడియో చేస్తున్నావు కదా వద్దు, ఓకే డన్, నువ్వు న్యాచురల్ ఫార్మింగే చేద్దాం అనుకుంటున్నావు కదా, సరే మీకు ఎంతో కొంత ల్యాండ్ అయితే మీ ఉంటుంది, మీ దగ్గర ఉంటుంది కదా, అక్కడ చెయ్యి, నేను నీకు సపోర్ట్ చేస్తా, నీ దగ్గర నుంచి నేను కొనుక్కుంటా, అట్లా చెప్పొచ్చు కదా, ఎందుకంటే న్యాచురల్ ఫార్మింగ్ వెజిటబుల్స్, ఆర్గానిక్ వెజిటబుల్సే కదా. ఓకే, అదొక్కటి బాధ అనిపించింది, బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది. ఓకే, సో తర్వాత రాజేష్ గారు చెప్పిన మాట అది మీతో, ఆ వీడియో తీస్తా అన్నందుకు నిన్ను రిమూవ్ చేయమని చెప్పి. ఈ రాజేష్ అనే వ్యక్తి ఎలా ఉండేవాడు అంటే, నా మంచినే ఉండేది, అందరితో మంచినే ఉండేది. మరి ఇప్పుడు బయటకు వచ్చి అలా ఉండే ఇలా ఉండే అని చెప్పి వంశీ గురించి కూడా చెప్పడం మనం చూస్తున్నాము. అంటే నేనైతే వంశీ గారితో అయితే ఫుల్ టైం అయితే ట్రావెల్ చేయలేదు కదా, జస్ట్ నేను ఆఫీస్ లో ఉండేది, ఇట్లా చూసుకునేది. వంశీ గారు మా దగ్గరకు వచ్చినప్పుడు మంచినే ఉండేది, మంచినే మాట్లాడేది, బట్ అతను టోటల్ గా సాతో ట్రావెల్ చేసినారు కాబట్టి అతనికి తెలుసు. ఓకే, సో ఏం అర్థమైంది మీకు అంటే, ఏం 3 మంత్స్ వర్క్ చేశారు కాబట్టి సో ఏం గమనించారు మీరు అతని దగ్గర నుంచి? ఒక్కటే ఏంటంటే, మోటివేషనల్ స్పీకర్స్గా చాలా మంచి మోటివేషనల్స్ ఇస్తారు. అవును, ఒకటి నన్ను రిమూవ్ చేసినప్పుడు రియల్గా మోటివేషనల్ స్పీకర్స్ అయితే ఇట్లా ఒకళ్ళు బాధ అర్థం చేసుకుని ఇట్లా అయితే రిమూవ్ చేయరు, ఏదో ఒకటి చెప్పి అయితే రిమూవ్ చేస్తారు అనేది ఒకటి అనిపించింది. ఇంకొకటి వీడియోస్లలో ఊకే ఆర్గానిక్ అని చెప్పడం, అండ్ ఇంకొకటి ఏంటంటే మా దగ్గరే ఫామ్లో ఫార్మింగ్ చేస్తున్నాం, ఇవన్నీ మానవే ఇట్లా చెప్తారు, అంటే వీళ్ళు చేసినట్టే చెప్తారు,
వాటి వీళ్ళు ఎక్కడ చేసి ఓకే అంటే ఆ వంశీకి నిజంగా లేదు ఫీల్డ్ పొలం.